ఏంటండి గవర్నమెంట్ ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మండంగా ఉంది తల్లి. మా నాన్న కదా జగన్ అన్న, బాగుంది. జగన్ అన్న మా అన్న, అందరికి మంచి జరుగుతుంది. ఆల్రెడీ తెల్లారుజాము 5 గంటలకే పింఛన్ తీసేసుకున్నారు అందరూ. పింఛన్ ఇచ్చేసారు, ఇచ్చేసారు ఫస్ట్. 4 గంటలకే బిల్లు కొట్టేస్తారు పింఛన్ గురించి. అందరు పింఛన్లు తీసుకున్నారు, ఏం పర్వాలేదు. మళ్ళీ జగన్ అన్న వస్తాడు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది అనేసి అంటున్నారు కదా? ఎవరండి, జగన్ అన్నకి భయం అనేది రక్తంలోనే లేదు. భయం లేదు, అందరికి భయపడి డబుల్ డబుల్ చేసుకుంటారు. నువ్వు నేను గెలిస్తే గెలుస్తామని. మా అన్నకి అదే ఉండదు, సింగల్ గానే వస్తాడు ఎప్పుడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది కదా? ఏం చేయలేదు, అన్ని చేశాడు. అమ్మఒడి ఇచ్చాడు, ముసలోళ్ళకి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, ఇల్లు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు వచ్చినాయి. మరి అన్ని చేస్తున్నాడు కదా, చెయ్యిందనేది ఏముంది? చేయలేదని అనటానికి, చెయ్యనుకుండా ఉన్నది ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయింది పూర్తిగా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఆల్రెడీ కోట్లు కోట్లు గుమ్మరి చేసుకొని అప్పుల పాలు చేశాడు కదండి చంద్రబాబు నాయుడు గారును, ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా జగన్ చేసేది ఏముంది? ఆల్రెడీ ఆయన చేసిందే, ఆయన తీర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని బెదిరిపించాలంటే వాళ్ళు బెదిరిపోవటమే కానీ జగన్ అన్న బెదిరిపోవటం అనేది జరగదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు అందిస్తానని చెబుతున్నాడు కదా? పథకాలు ఇచ్చిన మాటలేనండి, గెలిచేంత వరకు చెప్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసాము, ఒకేసారి 10th క్లాస్కి వెళ్తారు ఆ పిల్లలు. అలాగే 4 సంవత్సరాలకు అర్భుతి చెందిద్దా ఏంటి? మళ్ళీ గెలిస్తేనే కదా, మళ్ళీ ఏం చేశాడో మనం చూడాలి. అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పరువు తీస్తున్నారని శర్మిల అంటుంది కదా. శర్మిల అక్క, శర్మిల అక్క గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడలేము. ఎందుకంటే ఒకప్పుడు ఆమె త్యాగం చేసి జగన్ అన్న జైల్లో ఉన్నప్పుడు అంతా త్యాగం చేసింది ఆమె. ఇప్పుడు అలా మాట్లాడుతుందంటే చాలా బాధగా ఉంది. ఎందుకని మరి తెలంగాణ నుంచి ఆంధ్ర కానీ అసలు అవసరం లేదు మాట్లాడడం. తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ పెళ్లి చేసుకున్నా, తెలంగాణలో పిల్లల్ని కన్నాను, నాది తెలంగాణ అని వెళ్ళింది కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు విని జగన్ అన్నకు అడ్డం వస్తుందని కానీ జగనన్న గురించి మాట్లాడినందుకు కొంచెం బాధగా ఉంది, కానీ ఏం లేదు, జగనన్నే మళ్ళీ గెలుస్తాడు. మరి ఈ నారా లోకేష్ వల్ల ఇటువంటి ఇబ్బంది రాదంటారా వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఎవరి వల్ల మా అన్నకి ఇబ్బంది అనేది జరగదండి. పాదయాత్ర చేశాడు, అన్ని చేశాడు. ఇప్పుడు కూడా ఏహిల్ ఆగింది, ఎవరన్నా ఇబ్బందిలో ఉండంటే ఆ ఏహిల్ ఆపేసి మరీ చూస్తాడు జగనన్న. ఆయన దృష్టికి వెళ్లకుండా ఏదన్నా జరగకూడదంటే జరగలేదు, కానీ ఆయన దృష్టి దాకా వెళ్ళింది, ఏది జరగకుండా ఉండదు. ఆయన మళ్ళీ గెలవాలని ఇంతకుముందు 2 సార్లు నేను నాగపట్నం వెళ్ళి పాదయాత్ర చేశాను, మొహాల మీద నడిచాను. నాగపట్నం వెళ్ళి పాదయాత్ర చేశాను జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేశా, ఇది 3వ సారి. మొన్న కూడా వెళ్ళా 6వ నెల 1st తారీఖు. బ్యానర్ చూపిస్తా పదండి, బ్యానర్ ఉంది, బ్యానర్ ఉంది, మొత్తం ఉంది. మొహాలు పుండ్లు ఉంటాయి, మా ఎమ్మెల్యేలు ఉంటారు. ఇదే మా ఇల్లు. ఈ రోడ్లో వాళ్ళందరూ మిమ్మల్ని జగన్ అన్న చెల్లి అంటారు. ఓకే, జగన్ అన్న అభిమానం నాకు. జగన్ అన్న అంటే చాలా ఇష్టం. ఏదో చేస్తాడని నా భర్త అంటే లోపల కూడా ఏదో. ఇప్పుడు 3 సార్లు ఇది పోయినసారి గెలవక ముందు, ఇది గెలవక ముందు ఫస్ట్ సార్ ఇది వెళ్ళొచ్చిన తర్వాత మా అన్న గెలిచాడు. మీ అన్న గెలిచాడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత గెలిచాడు. మళ్ళీ చూడండి, మళ్ళీ 1 సంవత్సరం మళ్ళీ సీఎం మా అన్నయ్యని చెప్పి అంటే ఒకసారి లైట్ లేదు లోపల రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా చూద్దాం. ఎందుకండి మీరు ఎమోషన్ అవుతున్నారు ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే మళ్ళీ మా జగన్ అన్న గెలవాలని, మా జగన్ అన్న గెలిస్తేనే అందరికి మంచి జరిగిద్దని, మా గొడవ మంచి జరిగిద్దని. ఇప్పుడు వరకు అయితే ఏమి రాలేదు, కానీ వచ్చిద్ది. అందరూ అంటున్నారు ఏం చేశాడు మీ జగన్ అన్న, మీ జగన్ అన్న పుట్టినరోజుకి వాటికి వీటికి అంత హంగామా చేస్తావు, ఏం వచ్చిందని. ఏమి రాకపోయినా, నాకు ఒక్కదానికి జరగకపోయినా పర్వాలేదు, చాలా మంది ప్రజలకు జరుగుతుంది, మంచి జరుగుతుంది, వాళ్ళు బాగుంటారు. ఆయన పార్టీ కోసం నేను ఎంత ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోతాను, ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోతా, ఎక్కడైనా సరే ఎవరన్నా ఏమన్నా అంటే అసలు ఊరుకోను నేను. ఎందుకు ఏడుస్తున్నారు మీరు జగన్ గారి గురించి మాట్లాడుకుంటా? అంత అంటే అంత ఎమోషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్ అన్న అంటే అంతేనండి, నాకు గుండె కోసినా సరే జగన్ అన్నే కనపడతాడు అంతే. మా నాకైతే నా దృష్టిలో అయితే అంతే ఇష్టం నాకు జగన్ అన్న అంటే. మొన్నే బస్సు యాత్ర పెట్టుకొని నాగపట్నం వెళ్ళి మొహాల మీద నడిచి వచ్చాను, ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎందుకండి అంత అసలుకి ఏడ్చుకుంటా ఆయన కోసం ఆయన కలవాలని మీకు అంత తపన ఏంటి? ఏమి లేదు, ఒకసారి చూస్తే చాలు. నా భర్తకి బాగా లేకపోయినా సరే ఆయన మా ఫ్యామిలీ, నా పిల్లోడు కూడా నడిచాడు మోకాల మీద. మా పిల్లోడు, మా ఆయన బస్సు యాత్ర పెట్టుకొని అప్పులు చేసుకొని, మరి 4 లక్షలు అప్పులు చేసుకొని, మరి
మళ్ళీ గెలవాలని వెళ్ళి వచ్చాను. మళ్ళీ గెలుస్తాడనే ఆశ. ఇప్పుడు కూడా ఎప్పటికైనా సరే ఎంతమంది వచ్చినా సరే మాకు ఏమి సంబంధం ఉండదు. నా మాకు జగనన్నే గెలవాలి. ఆయన పార్టీ కోసం ఎక్కడ తిరగమన్నా తిరుగుతా, ఏం చేయమన్నా చేస్తా, ఏదైనా పని మనకున్న అన్నం లేకుండా 5 రోజులైనా సరే 10 రోజులైనా సరే 41 రోజు ఒక్క మెతుకు కూడా అన్నం ముట్టుకోకుండా ఓన్లీ పాలు టీ తాగి ఉపవాసాలు ఉండి నాగపట్నం వెళ్ళి నడిచొస్తే జగనన్న గెలుస్తాడు ఖచ్చితంగా. పోయినసారి అలాగే గెలిచాడు, ఈసారి కూడా మళ్ళీ గెలవాలని 41 రోజులు ఉపవాసాలు ఉండి ఒక్కరోజు కూడా ఫుడ్ ముట్టుకోకుండా ఓన్లీ జ్యూసులతోటి మళ్ళీ నడిచి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా జగనన్న గెలుస్తాడని, మళ్ళీ జగనన్న దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం, జనాల ఆశీర్వాదం, పైన దేవుడు కింద మనుషుల వల్ల మళ్ళీ జగనన్న గెలుస్తాడని మా ఆశ. పథకాలు తీసుకున్న వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మీకు ఒక పథకం రాలేదంటున్నారు, ఒక లబ్ధి పొందలేదంటున్నారు, అంత అభిమానం ఏంటి జగన్ అంటే? అంతేనండి, మా అన్న రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు మా అన్నను చాలా ఇబ్బంది పెట్టారండి జనాలు అందరూ, జైల్లో పెట్టారు. మా అమ్మ అమ్మని, విజయమ్మ గారిని, భారతమ్మ, వాళ్ళందరినీ ఎంత కష్టాలు పెట్టారంటే, ఓ పక్క మనిషి చనిపోయి ఉంటే ఓ పక్క జైలుకి పంపించేసి, చాలా ఎమ్మెల్యే రోజా గారు అయినా, నాని అన్న అయినా, చాలామంది అంటే నాకు ఎమ్మెల్యేలు అంటే చాలా, ఇది చిలకలూరిపేట రజనీ అక్కన్న, వాళ్ళందరూ గెలవాలని వాళ్ళందరూ ఫోటోలు కొట్టించుకొని బస్సు యాత్ర పెట్టుకొని నాగపట్నం వెళ్ళానండి ఇక్కడ నుంచి నడుచుకుంటాను. మరి మీ సంకల్పం గట్టిదయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా సరే స్కూల్కి పంపించగానే 10th క్లాసు 5వ క్లాసు 8వ క్లాసు పాస్ అవ్వరు కదండి, 4 సంవత్సరాలకు ఏం జరిగిద్ది? మళ్ళీ గెలిస్తేనే కదా మనం ఏం జరిగిద్దో చూడాలి. ఆయన గెలిచాడు, ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఇల్లు, మళ్ళీ జగనన్న ఇప్పుడు ఇస్తున్నాడు, సగం లాగిపోతాడు, మళ్ళీ గెలిస్తేనే కదా పూర్తి చేసి మనకి ఇస్తాడు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారంటారా? ఖచ్చితంగా రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడు కూడాను మేము ఉపవాసాలు ఉండి ఆయన కోసం ప్రేయర్ చేస్తాము. మా ఇంటి వరకు అయితే